స్వాగతం. కార్యక్రమాన్ని ప్రారంభించడానికి ముందుగా మా సహోద్యోగి వన్ ఆఫ్ ది మోస్ట్ డెడికేటెడ్ సిన్సియర్ ఫిమేల్ రిపోర్టర్స్ ఇన్ ది తెలుగు మీడియా నంబూరి ఉమాదేవి హైదరాబాద్ ప్లస్ ప్రెస్ క్లబ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్గా ఎన్నికైనందుకు అభినందనలు. సో హైదరాబాద్ ప్రెస్ క్లబ్ మెంబర్గా ఎన్నికైతే, ఈసీ మెంబర్గా ఎన్నికైతే ఎందుకు టీవీలో అభినందనలు అంటే, దివేష్ హాజ్ వన్ దిస్ ఎలక్షన్. సో ఇన్ఫ్యాక్ట్ నో స్పామింగ్ మెసేజెస్, నో పాంప్లెట్స్, నో వాయిస్ మెసేజెస్, అసలు ఎక్స్పెండిచరే లేదు. ఏదో విలువల కోసం చేసిందని చెప్పలేం కానీ, డబ్బులు లేక ఖర్చు పెట్టలేక రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా చక్కగా గెలిచింది. అంటే ఇది ఎలా చేసినప్పటికీ కూడా అందరికీ అనుసరణీయమైన పద్ధతి. మన రాజకీయ నేతలు కూడా ఇలాగే చేయగలిగితే డెఫినెట్లీ లంచగొండితనాన్ని, ఈ అవినీతిని, వీటన్నిటినీ అడ్డుకట్టు వేయగలిగిన వాళ్ళు అవుతారు. ఓన్లీ తన చిరునవ్వు, సత్ప్రవర్తన, నిజాయితీ, ఈ మూడే పాత్రికేయ మిత్రుల మనసు ఉమాదేవి గెలుచుకోవడానికి కారణాలు. సో జర్నలిస్ట్ మిత్రుల మనసు గెలుచుకొని విజయం సాధించింది ఉమాదేవి. సో ప్రెస్ క్లబ్ అంటే నార్మల్గా ఇంతకుముందు అందరూ కూడా మేమందరం అవాయిడ్ చేస్తాం వెళ్ళటం, అది ఒక తాగుబోతుల మందిరంగా మారిపోయింది. బట్ ఇప్పుడు ఈ యువ జర్నలిస్ట్ అందరూ కలిసి వీళ్ళ నేతృత్వంలో ప్రెస్ క్లబ్ని మళ్ళీ ఒక కళ, సాహితీ, సంస్కృతి కేంద్రంగా తీర్చిదిద్దారని ఆశిద్దాం. ప్రెస్ క్లబ్ ఇమేజ్ని, అలాగే మా టీవీ ఫైవ్ ఇమేజ్ని కూడా ఉమాదేవి లాంటి వాళ్ళందరూ ఇన్వడింపజేస్తారని ఆశిస్తున్నాం. అండ్ అమరావతిలో కూడా ఇలాంటి ఒక ప్రెస్ క్లబ్ అవసరం. ఇప్పుడు హైదరాబాద్ ప్రెస్ క్లబ్ ఎంత చక్కగా రూపుదిద్దుకుందో, అందుకంటే ఇంకా ఎక్కువ ఘనంగా, వైభవపేతంగా ప్రెస్ క్లబ్ని తీర్చిదిద్దే అవకాశం అక్కడ ఉంది, ఎందుకంటే కొత్త సిటీ కాబట్టి. సో ఇప్పుడు ప్రభుత్వం ఆరు తర్వాత, ఎలక్షన్స్ తర్వాత అయినా ఇంకా టైం లేదు కాబట్టి కనీసం ఒక 2 ఎకరాల భూమిని కేటాయించి, ఎందుకంటే విజయవాడలో మనకు ఆడిటోరియంస్ కొరత చాలా ఎక్కువగా ఉంది. సో ఇప్పటికి కూడా తుమ్మనపల్లి కళాక్షేత్రం, లేకపోతే రామ్మోహన్ రాయ్ లైబ్రరీ, ఇటువంటివే సాంస్కృతిక కేంద్రాలుగా విరాజిల్లుతున్నాయి. సో ఎప్పటికో అవి ఓల్డ్ కన్స్ట్రక్షన్స్. సో కొత్త కన్స్ట్రక్షన్స్ రావాల్సిన అవసరం ఉంది కాబట్టి ప్రెస్ క్లబ్ని అందుకు వేదిక ఎన్నుకొని మేబీ ప్రభుత్వం కొంత భూమిని, ధనాన్ని కేటాయిస్తే ఇటు పాత్రికేయ మిత్రులకి, ఇతర సమాజానికి కూడా ఉపయోగపడే విధంగా అమరావతి ప్రెస్ క్లబ్ రూపుదిద్దుకుంటుంది. సో వి హోప్ గవర్నమెంట్ టేక్స్ దిస్ సజెషన్ ఇంటూ కన్సిడరేషన్. ఒక నూతన సాంస్కృతిక కేంద్రం ఆవిర్భావానికి ప్రెస్ క్లబ్ను వినియోగించుకోగలిగితే ఇటు పాత్రికేయులను ధన్యమవుతాం, సమాజానికి కూడా ఎంతో ఉపయోగపడుతుంది.